ఇదే క్రీస్తు మందిరం, ఇదే భువన సుందరం, ఈ ప్రేమ మందిరాన కలిసుందామందరం, ఈ ప్రేమ మందిరాన కలిసుందామందరం, కలిసుందామందరం. నీ పాదం దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నాము స్వామి, ఈరోజు నీ దాసును నన్ను బలంగా వాడుకో, బిడ్డలకు కావలసిన పరలోక వర్తమానం అందించు, శ్రద్ధగా విని హృదయంలో దాన్ని భద్రపరచుకొని మీరు పాలించి విస్తరించి అభివృద్ధి చెందుటకు పరిశుద్ధాత్మ నింపు యేసునామ అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఎవరు వేష వేషెవరంటే, ఇక్కడ బైబుల్లో ప్రియమైన లోకముతో కలిసిపోయిన సంఘం వేషతో గుర్తు. ఇక్కడ వేషెవరట, లోకముతో కలిసిపోయిన సంఘం, మద్యముతో మత్తులయ్యుండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, ఆత్మపూర్లుగా ఉండాలి. వేష సంఘం అంటే దేంతో కలిసిపోయింది, లోకముతో కలిసిపోయిన సంఘముతో ఉండద్దు మనం. క్రీస్తు సంఘం మనది. హల్లెలూయా. అంటే ఈ లోకం దాని ఆశ గతించిపోతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని చిత్త ప్రకారం మనం జీవించాలి. ఇక్కడ ఏమున్నా అంటే వేష సంఘం, ఈ లోకముతో. ఇక్కడ ఏమున్నా అంటే ఇక్కడ లోకములో కలిసిపోయిన సంఘం ఏంటిదట, వేష సంఘం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బబులోను మనం లోకముతో ఉన్నప్పుడు మనం వేషలం, అనగా వ్యభిచారులు దీనికి అర్థం. అందుకోసానికే అక్కడ భూరాజులు ఏం చేశారట, ఆ యొక్క బబులోను వేష, అక్కడ ఎవరట, ఆమె బబులోను వేష. అందుకోసానికే ప్రియమైన దేవు భూనివాసులు ఆమెతో వ్యభిచార మద్యములో మత్తులైరి. అప్పుడు అతడు ఎవరు, యోహాను, ఆత్మవశుడై నన్ను అరణ్యమునకు తీసుకుపోగా దేవదూషణ నామాలతో నిండుకున్న 7 తలలు 10 కొమ్ములను గల ఎర్రని ముఖం మీద కూర్చున్న ఒక స్త్రీని చూచి తిని, ఆమె ఎవరంటే ధూమ రక్తవర్ణము గల వస్త్రములు ధరించుకొని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడిన ఏహమైన కార్యములతోను తాము చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్రము తన చేత పట్టుకొని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగ వ్రాయబడెను, మర్మము వేషలకు భూమిలోని ఏయమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. ఆమె ఎవరికి తల్లి, హేయమైన వారికి తల్లి, హేయమైన పనులు చేసే వారికి తల్లి. ఎవరట, వేష బబులోను వేష ఎవరికి తల్లి, నువ్వు ఏయమైన పనులు చేయుచున్నావంటే నీకు తల్లి ఎవరమ్మా, బబులోను స్త్రీ. ఆమె ఎక్కడ, ఆమె ఏం చేస్తుంది, రాజులను అధికారులను పడగొట్టేది, ఆమె మద్యము మధ్యలో నింపేశాది. హేయమైన తల్లి, హేయమైన పనులు చేసే వారికి ఆమె తల్లి. హేయమైన పనులేంటి, జారత్వం, కామతృత, మద్యము, అల్లరి, దూషణ, అనేకమైన దుష్కార్యములు. అందుకోసానికే భూమిలోని హేయమైన వాటికి తల్లిలైన మహాబబులోను అనే వాక్యములు ఉన్నది. ఈ బబులోను అందుకోసానికే మళ్ళీ ఒక దర్శనం చూస్తున్నాడు. ప్రకటన గ్రంథము 17:9-10 చూసినట్లయితే ఈ వేష క్రూరమైన
మృగము అనబడిన మహాబబులోనుతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని సకల రాజ్యములను ఏలును. ఎవరిమే ఈ బబులోను వేష. అందుకోసానికే ఆ ఏడు తలలు, ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు, దాంతో ఎవరున్నారు? ఏడుగురు రాజులు, ఐదుగురు కూలిపోయిరి, ఒకడున్నాడు కడమోడు ఇంకా రాలేదు. అప్పుడు వచ్చిచున్నప్పుడు అతడు కొంచెమే కాలం ఉండును. అందుకోసానికే ప్రియమైన దేవుని బిడ్లారా, అది ఏమంటున్నదంటే నేను రాణిగా కూర్చుందును. మీరు దేవుని వాక్యములు ఏమి సెలవిస్తున్నారు? హేయమైన దానికి తల్లి అది ఏమంటున్నదంటే, మరి తీయండి ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 7 నుండి 16 కానీ నేను ఒక్కటే చదువుకున్నాను. అది నేను రాణిగా కూర్చుందును, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనే. దుఃఖం అంటే నాకు తెలవదు. నేను ఎప్పటికి ఎలాగుంటా? మహారాణిలాగా. ఎందుకంటే నాతో ఉన్నవాడెవడు? రాజులు ఉన్నారు. ఏడుగు రాజులు ఎవరితో కలిశారు? బబులోను స్త్రీ. అక్కడ ఏం జరుగుతుంది? బబులోను దేశంలో బాగా వర్తక వ్యాపారం. అక్కడ ఏం జరుగుతుంది? మహా వర్తక వ్యాపారం బబులోను. ఏమున్నాయంటే విలువైన ముత్యాలు, బబులోన్లో బంగారం ఉన్నది. మహా వ్యాపారం. అందుకోసానికే ఈ స్త్రీ ఎవరితో ఉన్నది? ప్రియమైన దేవుని బిడ్లారా, ఆ వేష క్రూర ముగ్రము అనబడిన ఆ మహాబబులోనుతో కలిసి ఏం చేస్తున్నది? ప్రభుత్వమును ఏర్పరచుకొని సకల రాజ్యాలు ఏమన్నారు? ఇద్దరులో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్లారా, ఐదు, ఒకడున్నాడు కడమవాడికను రాలేదు, ఇంకా రాలేదు. అతడు మరి వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్లారా, దేవుని వాక్యములో ఏమి సెలవిస్తున్నదంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. ఇదిగో ఈరోజు మనం దేవుని వాక్యం, ఇది ఈ దేశాలు, మరి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. అందుకోసానికే ఐగుప్తు, మరి మనం చదువుదాం 19వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు. సర్వాధికారి అయిన ప్రభువును మన దేవుడు, మన ప్రభు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. ఎవరిని మహిమపరచాలి? జీవము గల దేవుణ్ణి మహిమపరచదమని భక్తుడైన యోహాను చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్లారా, అందుకోసానికే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్లారా, నూతన యెరూషలేము పరిశుద్ధం పట్టణం అని కూడా ఆ పట్టణంకి పేరు. అందుకోసానికే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం మరి 2-9 ఇంటికి పోయినాక చదువుకోవచ్చు మీరు. మనం చదువుకుందాం. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన ఏ భర్త కొరకు? యేసుక్రీస్తు అనే భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట సూచితిని. అందుకోసానికే ప్రియమైన దేవుని బిడ్లారా,
ఆయొక్క ఐదుగురు రాజులు ఐగుప్తు ఆషేరు బబులోను నాయన వర్జియా అనే గ్రీకు పదంలో ఐదు రాజ్యాలు పతనమైపోయాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐదు రాజ్యాలు పతనమైపోయాయి. ప్రస్తుతం కొంతవరకు రోమా పట్టణం ఉన్నది. ఇదిగో అయితే ఈ బబులోను వేష పాలన రాబోచున్నది. ఈ బబులోను అనే పట్టణము వేషగా పిలువబడుచున్నది. నిజమైన సంఘం ఏంటిది? దేవుని కొరకు వధింపబడిన గొర్రె పిల్ల రక్తములో కడగబడ్డ సంఘం, క్రీస్తు సంఘం. హల్లెలూయా! నిజమైన క్రీస్తు సంఘం వధువని పిలువబడుచున్నది, గొర్రె పిల్ల భార్య అని పిలువబడుచున్నది. ఈ గొర్రె పిల్ల భార్య నిజమైన సంఘం ఏంది? క్రీస్తు సంఘం, వధువు సంఘం. ఆయన భర్త కొరకు తమను తాను ఏం చేస్తుందంటే అలంకరించబడుకున్నది. ఆమె సిద్ధపరుచున్నది ఏ వస్త్రం? రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం, నీతి వస్త్రం, సంతోష వస్త్రం, అనేక వస్త్రాలతో ఆమె ఏం చేస్తున్నది అంటే, ఆయన భర్త ఎవరంటే రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, దేవాది దేవుడు, సర్వాధికారైన దేవుడు ఏలుచున్నాడు ఈ లోకాన్ని. ఆ ప్రభువుని వివాహము చేసుకోవాలి. ఏ ప్రభు అంటే యేసు ప్రభును నేను వివాహము చేసుకోవాలని సిద్ధపరచుకునిచున్నది. హల్లెలూయా! ఈ వేషే ఇదిగో ఏమైందంటే మనం చదువుకుందాం. మరి పరిశుద్ధ పట్టణం అని కూడా దానికి పేరు. అందుకోసానికే ఈ లోక రాజ్యాలు, ప్రకటన గ్రంథం 18:2-3 వచనాలు చదువుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం అంతటా ఆ కడపటి 7 తెగుళ్ళతో నిండిన ఏడు పాత్రలను పట్టుకొని ఉన్నా, ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము పెళ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదను. ఏ భార్యట? గొర్రె పిల్ల భార్య ఎవరు? మనం సంఘం. మనం ఎలాగుండాలి? హేయమైన మనకు తల్లి, హేయమైన తల్లి మనకు ఉండదు. మనలో చెడ్డ మాటలు, బూతు మాటలు, అబద్ధ మాటలు, వ్యర్థమైన మాటలు, పనికి మాలిన గుట్కా, సిగరెట్, సుట్ట, బీడి, కళ్ళు, డ్రగ్స్, లంచాలు, ఇవన్నీ విగ్రహారాధన, దేవునికి అసహ్యమైన హేయమైన కార్యములను విడిచిపెట్టబడి మనలో డాగు, మచ్చ, కలంకము, మరి ఏది లేక పరిశుద్ధమైన దానిగాను, నిర్దోషమైన దానిగాను, ఇంకెలాగట మహిమ గల దానిలాగా మనం ఉన్నప్పుడు మనకు దేవుడు ఏమిస్తాడంటే వస్త్రాలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు? పెళ్లి కుమార్తెకి ఏం చేస్తారు? పెళ్లి వస్త్రాలు ఇస్తారు. అందుకోసానికి ఇక్కడ దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణం అని పిలువబడ్డాది. అందుకోసానికి ఈ యొక్క మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఐదు మరి రాజ్యాలు పతనమైపోయాయి. ప్రస్తుతము ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బబులోన పట్టణం ఏం పిలువబడ్డదట? వేష అని పిలువబడ్డాది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక అధిక రాజ్యాలు అధికారుల ఏకాభిప్రాయమైన తమ బలం అధికారం ఆ మృగగానికి అప్పగింపబడతారు. గనుక బబులోను వేషలకు భూలోకమైన హేయమైన వానికి తల్లియకు. అందుకోసానికి ప్రకటన గ్రంథము 18:2-3 వచనాలు చదువుకుందాం. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లను, మహాబబులోను కూలిపోయెను. మహాబబులోను ఏమైంది?
కూలిపోయెను అది దయ్యములకు నివాస స్థలము ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టు అపవిత్రమును అసహ్యమునైనా ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. చూశావా ఏమైంది? ఆ బబులోను కూలిపోయెను. అందుకోసానికి ఇక్కడ దేవుని వాక్యంలో గొప్ప స్వరముతో ఆర్భాటించట్లను. ఏంటంటే మహాబబులోను కూలిపోయెను. అది ఏమైందంటే దయ్యములకు నివాస స్థలము, ప్రతి అపవిత్రతకు అపవిత్రాత్మకు ఉనికి పట్టు, అపవిత్రతము అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి పట్టు ఆయను. అందుకోసానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, 2-3 వచనాల్లో అపవిత్రతకు ఉనికి పట్టుగా మారును. మద్యం, ఇంకోటి ఏంటిది వ్యాపారం, ఇంకోటి ఏంటిది సుఖభోగములతో నిండిన మనుషులు దేవుణ్ణి మర్చినట్లు చేయును. ఆ బబులోను స్త్రీ ఏం చేస్తున్నదంటే మనుషులను దేవుణ్ణి మర్చినట్లుగా చేసి అందుకు రకరకాల ఆభరణాలు స్త్రీలందరికి అక్కడ బబులోన్లో. ఇదిగో చూడు, ఈ 5 దేశాలకు ఏమున్నాయట? అన్ని రకాల నగలు, అన్ని రకాల తిండి, అక్కడ ఫుల్ సూపర్ భోజనం. కొంతమంది ఏమనుకుంటారు, ఓ పెళ్ళిలో బాగా పెట్టారు, పెళ్ళిలో తాగుడు కూడా ఉన్నది, పెళ్ళిలో ఏమున్నదట? తాగుడు. ఈ లోక బబ్బులోను వేష చేసే పనులు ఏంటిదంటే, అమ్మ మద్యం ముందు ఏం చేస్తుంది? మనిషి దేనికి ఆశపడతాడు? తాగుడు కొరకు ఓట్లేస్తారు. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, భూలోకంలోని హేయమైన వాటికి తల్లియగు ఆ దయ్యముల నివాస స్థలము ప్రతి అపవిత్రతకు ఉనికి పట్టుగా మారును. ఈ మద్యం, వ్యాపారం, సుఖభోగములతో నిండినై దేవుణ్ణి మర్చినట్లు చేయును. అందుకోసానికే ఈ మనం ఈ శ్లోక సుఖభోగములను ఇక్కడ బబులోను ఈ మహావేష చేసే పనులు ఏంటంటే ఈ లోక రాజ్యాలన్నీ ఏకం చేస్తారు. ఫస్ట్ ఐక్యత, సాతాన్లో కూడా ఏముంటుందట? ఐక్యత. రెండోది ఏం చేస్తుంది? అక్కడ విందుంటుంది. లోకభోగాలు అనగా తాగుడు, రకరకాల నగలు, రకరకాల వస్త్రాలు, ఈ లోకం దాని ఆశలకు మనము ఏం చేయాలంటే మనం లొంగకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని చిత్త ప్రకారం జీవించాలి. హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే పరిశుద్ధుడు. మన దేవుడు ఎవరంటే నమ్మకమైన సత్య సాక్షి అయిన నిజమైన దేవుడు యేసుక్రీస్తు లోకానికి రాబోచున్నాడు, మనల్ని వివాహం చేసుకుంటాడు. కనుక ఈ లోక భోగాలను మనము ఏం చేయాలంటే విడిచిపెట్టి మనము పరిశుద్ధమైన దానిగాను, మరి నిర్దోషమైన దానిగాను, మహిమగల సంఘములాగా, క్రీస్తు యొక్క సంఘములాగా మనం ఉండాలి. క్రీస్తును కలిగిన వారము, క్రీస్తు రక్తములో కడగబడి, శుద్ధి చేయబడి, పరిశుద్ధపరచబడి, ఆయన ఆత్మను పొంది, ఆయన సాక్షిగా జీవిస్తే మనం ఆ ప్రభువుని వివాహం కొరకు, ఆ ప్రభు మనల్ని వివాహం చేసుకుంటాడు, మనం ఆయనతో నిరంతరం ఉంటాము. దేవుడు మనల్ని దీవించునుగాక. కలిగిన దేవ, దయగల తండ్రి, కృపగల మా యేసయ్య, ఈ మధ్యాహ్నం నా బిడ్డలందరూ నీ కాళ్ళ దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నారు స్వామి. అయ్యా, ఎక్కడ 2 or 3 నా నామం పేరట ప్రార్థన చేస్తారో అయ్యా, వారి మధ్యలో ఉంటున్నావు. ఈ మందిరంలో తలలు వంచి మోకరించి ప్రార్థన చేయించిన ప్రతి బిడ్డ మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరించు. ఆ బబులోను వేష హేయమైన తల్లి ప్రభువా, ఇదిగో మేము జ్యేష్ఠుల సంఘము అనగా క్రీస్తు సంఘం, నీ గొర్రెపిల్ల రక్తములో మేము కడగబడి వివాహ మహోత్సవంలో మేము పాల్పొందుకు సహాయం చేయండి. మా పరమ తండ్రి, ఈ బిడ్డలందరి కన్నీరు దుడువు నాయన. యేసయ్యా,
నీ నామములో విడిపించు ఈ బిడ్డను బాగు చేయమని యేసు నామములో చెవిటి వారికి వినికిడి కలుగును గాక, గుడ్డి వారికి చూప వచ్చును గాక, మూగ వారికి మాట వచ్చును గాక, పక్షవాత రోగులను బాగు చేయండి నాయన, సాతాను బంధకాల నుండి బిడ్డను విడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. నా పేరు సరిత. మొన్న శుక్రవారము ప్రార్థనకు వచ్చే ముందు మా పాపకి జ్వరం బాగా వచ్చింది. ఇక్కడికొచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు జ్వరం పోయింది మా పాపకి. ఇప్పుడు డాడీ వాక్యం చెప్పేటప్పుడు నా గుండె మూడు సంవత్సరాల కంచి ఊక బరువుగా ఉండేది, ఇప్పుడు తేలికగా మంచిగా ఉంది. దేవుడు శక్తిని ఇచ్చి దేవుడు కవిత అని పేరు పెట్టి పిలిచాడు, బాగు చేశాడు. చెప్పండి. నా పేరు శివాజీ. మా గ్రామం జయదాపూర్ ఉండేది. కొలుగురు నుంచి జయదాపూర్ పోయినా మేము. అయితే అక్కడ పోయినాక దేవుడు చూపించాడు ఏమంటే ఈ గ్రామం నుంచి విడిచిపెట్టి ఇక్కడ గ్రామం ఓమని చూపించాడు. చూపించినాక నా మీద చదవాడు చేపించిన కాలు నడుము మన నడుము నడవరాకుండా అయిపోయింది. మొత్తమే కింద వాడుకుంటాడు చేసిన మొత్తమే. 6 నెలల నుంచి నేను లేవలేకపోయినా మొత్తమే. మా అక్క బావ ఇక్కడ ఇక్కడ చర్చికి వచ్చి ప్రార్థన చేసుకోవాలని చెప్పి చెప్పారు. 6 నెలల తర్వాత ఇక్కడికి వచ్చినాక నాకు అప్పటి నుంచి అసలు పట్టుకుంది నడవరాలి. నాకు నడవరకపోయకుంటే దేవునికి పాల ప్రకాశ మీ దగ్గరకు వస్తాం ఏమనుకున్నా సరే ప్రభువా మీ చర్చికి వస్తామని ప్రార్థన చేసినాక 6 నెలల నుంచి ఇప్పుడు నడవగలుగుతున్నాను నేను. దేవుని స్తోత్రం. ఇక్కడికి వచ్చినాక నాకు ఒకటే కాలు మంట ఒకటే లేచింది. పాయగారు ప్రార్థన చేసినాక ప్రార్థన నుంచి స్వస్థత పొందింది. హల్లెలూయా. నా పేరు కుమారు. మాది జమ్మగుంట దగ్గర నరసింగాపూర్. నాకు నిన్న సోమవారం నైటు 2 గంటల సుమారుకు నేను మా ఇంట్లో నుండి బయటకు వచ్చేసరికి మళ్ళీ ఇంట్లోకి వేసేసరికి నాకు పాము కుట్టింది. పాము కుట్టినాక ఇంట్లోకి వెళ్ళి ఇల్లు చూసుకుంటేలకు మేము కాలు లాగినట్టు అనిపించి చూసుకుంటేలకు కాలుకు 2 కాట్లు పడ్డాయి. బ్లడ్ వెళ్ళింది. బ్లడ్ వెళ్ళి గతం అంతా ఎమర్జెన్సీగా అయ్యాకు ఫోన్ చేసిన. అయ్యాకి ఇట్లా అయిందంటే ప్రార్థన చేసిండు అయ్యా. మళ్ళీ తెల్లవారుజామున మా అమ్మ హాస్పిటల్కైనా వెళ్దాము లేకుంటే మంత్రాల చెట్టు కడికి వెళ్ళి మంత్రాలు వేపిస్తాను మా అమ్మ అన్నది. లేదమ్మా నేను చనిపోయిన మంచిదే కానీ అక్కడ కర్ణాపురం అయ్య దగ్గరికి నైట్ ప్రేయర్కి వెళ్తా, నేను అక్కడ సాక్ష్యం చెప్పుకుంటాని చెప్పుకున్నా. ఇప్పుడు అక్కడికి ఇక్కడికి వచ్చిన ఏసైనా బాగు చేసింది. హల్లెలూయా. సువర్ణ మాది కరీంనగర్. నేను దేవునికి 1000 రూపాయలు ఇచ్చినాక దేవుడు నాకు 6 లక్షలు ఇల్లు ఇచ్చినాడు. మా కొడుకు కాలేజీకి పోతే కాలేజీకి నేను సాక్ష్యం చెప్తా. తర్వాత నా కొడుకు చదువుకోవాలంటే కాలేజీకి వెళ్తాడు. మొన్న శుక్రవారం రోజు నాకు బాగా కరెంటు షాక్లు పెట్టినట్టు కాళ్ళన్నీ వీక్ వచ్చి నా ప్రాణమంతా ఎట్లు ఎట్లంది 24 గంటలు అట్నే కష్టపడ్డా. అయ్య ఫోటో తీసి పెట్టుకున్న తర్వాత నాకు బాగైంది. నా పేరు స్వరూప. సిద్దిపేట జిల్లా మచ్చేరియాలు. మా పాపకు బాగా జ్వరం వచ్చి హాస్పిటల్ తీసుకొని పోతే ఏ హాస్పిటల్లో చేరియాలో పట్టలేదు. చేరియాలో పట్టకుండా సిద్దిపేట తీసుకొని పోయినాము. అన్ని పరీక్షలు చేసిర్రు. పరీక్షలు చెప్తే అమ్మ పాపకు 2% ఉంది బ్లడ్, పాప బతుకది, లీలాపూర్ హాస్పిటల్ తీసుకొని పోనరమ్మా అని చెప్పారు. వారం రోజులు అక్కడ ఉన్నాము. పాపకు అస్సలు బాగలేకుండే బతకదమ్మా అన్నారు. వెంటిలేటర్ ఎక్కేయాలని అన్నారు. ప్రభా కర్ణాపురము నా పునర్జన్మ. నేను బాగలేకుంటున్నప్పుడు ప్రభా నన్ను ముట్టి బాగు చేసిన దేవుడవు, నన్ను దయ్యాల నుంచి వెళ్ళగొట్టిన దేవుడవు ప్రభా. నా పునర్జన్మ. నా 3 పిల్లల గురించి నేను అక్కడ ప్రార్థన చేసినప్పుడు నాకు 3 పిల్లలను అయ్య ద్వారా ప్రార్థన చేసినప్పుడు నాకు ఇచ్చినావు ప్రభా. నా పిల్లల్ని బలంగా వాడుకోవాలి నువ్వు. నా పిల్లల్ని నీ సాక్షిగా నీకు సాక్షిగా ఇస్తా ప్రభా. నీ సేవకొరకే వాడిపిస్తా ప్రభా. నేను ప్రార్థన చేసుకుంటా ఏడ్చినప్పుడు పాలయ్య నాకు కలలో కనిపించి బిడ్డ నువ్వు కర్ణాపురం వచ్చి సాక్ష్యం చెప్పు అన్నట్టు మాట్లాడిండు. కళలో కనపడ్డప్పుడు నా బిడ్డకు వెంటిలేటర్ నుంచి తప్పించి 2% ఉన్న బ్లడ్ 9% పెరిగింది వారం రోజులలో.
మీకు కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారా? అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అయితే వెంటనే ఫోన్లో మమ్మలను సంప్రదించగలరు. మీ కొరకు రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సన్ రాజు గారు, రెవరెండ్ డాక్టర్ గోపు జయప్రకాష్ గారు మరియు మా ప్రార్థనా బృందం 24 గంటలు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. మా ఫోన్ నెంబర్లు 9247009336 మరియు 9347009336. మా ప్రార్థనా సమయాలు ప్రతి శనివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాస ప్రార్థన. ప్రతి నెల 2వ మంగళవారము సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు సంపూర్ణ రాత్రికాల ప్రార్థన. ప్రతి నెల 4వ ఆదివారము ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు యవనస్సుల ప్రార్థన. ప్రతి ఆదివారం గెత్సెమనే ప్రార్థనా మందిరం కరుణాపురంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆరాధన జరుగును. ఈ మా కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే తెలియజేయవలసిన మా చిరునామా క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరము, కరుణాపురం, పెద్దపెండ్యాల, వరంగల్ అర్బన్, 506151, తెలంగాణ, ఇండియా. అవర్ అడ్రస్: క్రీస్తు జ్యోతి ప్రేయర్ హాల్, కరుణాపురం, పెద్దపెండ్యాల్, వరంగల్ అర్బన్, 506151, తెలంగాణ, ఇండియా. ఈమెయిల్ societyofchrist02@gmail.com, paulsonraj@yahoo.co.in. అవర్ వెబ్సైట్ www.christujyoti.org.